హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టగా, దాదాపు 1 వీక్ వరకు అయిపోయింది. ఈ రోజు నుంచి మన వీడియోస్ కంటిన్యూగా ఉంటాయి. కొంచెం పని ఉండడం వల్ల అందులో మా చెల్లి వాళ్ళు, అమ్మ వాళ్ళు వచ్చారనమాట. అందుకనేసి పెట్టలేదనమాట, కుదరలేదు వీడియో పెట్టడం. చూసారు కదా మా చెల్లె వాళ్ళ కూతురు. మా అమ్మ ఫ్రిడ్జ్ మొత్తం ట్రేలన్నీ కడిగేసి తూడ్చేసి మళ్ళీ నీట్గా పెట్టేసింది మొత్తం. నాకు టైం ఉండదు అనేసి నేను టైం కుదిరినప్పుడల్లా క్లీన్ చేస్తూనే ఉంటాను. మొత్తానికి ఫ్రిడ్జ్ అంతా తీసేసి మొత్తం ట్రేలు అన్నీ కడిగేసింది, గిన్నెలన్నీ కడిగేసింది. దీవెన బాబు దీవెన బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఇది మా బుడ్డదేమో అన్నం తింటుంది. ఇదన్నమాట వీళ్ళు వచ్చి 3 డేస్ అవుతుంది. నిన్నటికి ఇవాళకి 3 డేస్ అయిందనమాట. ఇంక ఈరోజు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను ఇది 12కి పెట్టాను. వాళ్ళు మార్నింగ్ 9కి వెళ్ళారు. గడావుల్లో కుదరలేదనమాట పెట్టడం వీడియో, అందుకనే పెట్టలేదు. ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 వీడియోస్ ఉంటాయి. పడుకొని లేచింది, చూసే ఉంటారు మన మా పల్లె వంట ఛానల్లో. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అర్పిత అని మా చెల్లి వాళ్ళ కూతురు నిద్రపోయి లేచింది, ఈవినింగ్ లేచింది మధ్యాహ్నం పడుకొని. ఇది వాళ్ళ అమ్మ షాపింగ్ చేసింది దానికోసం. వారసు బ్రదర్స్కి వెళ్ళి ఫ్రాక్స్ కావాలి తీసుకుంటా అంటే ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాం. అవన్నమాట అవి. అలాగే మా అమ్మ టీ పెడుతుంది, టీ పెట్టేసింది. అప్పలు చేసాం కదా మేము మొన్న, ఆ అప్పలు వేసేసుకొని పాలు కొన్ని టీ కొంచెం వేసుకొని బూస్ట్ వేసుకొని అప్పలు పోసుకొని తాగారనమాట. గ్లాసుల్లో కప్పుల్లో వేసుకొని కారపూస వేసుకొని తాగేశారు. మా అమ్మ వస్తే నాకు కొంచెం రెస్ట్ అనమాట. గిన్నెలు బట్టలు గురించి రెస్ట్ తీసుకున్నాము. వంట మాత్రం ఎక్కువ నేనే చేస్తాను, ఇంకా బయట పనులన్నీ అమ్మ చేస్తుంది. నేను ఏదన్నా క్లీన్ చేసుకొని పెద్ద పెద్దవి నాకు టైం కుదరదు, ఎందుకంటే మాట్లాడడానికి కూడా ఫోన్ స్పీకర్ పెట్టి కాసేపు మాట్లాడితే వీడియో చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, చదివించడం, ఇంట్లో పని చూసుకోవడం, పార్లర్ చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫోన్ చేసినా కాసేపు మాట్లాడి మళ్ళీ చేస్తాను పెట్టేస్తాను అనమాట. ఎప్పుడో ఒకసారి కుదురుతుంది ఎక్కువసేపు మాట్లాడడానికి. వీళ్ళు కూడా ఎక్కువగా రారన్నమాట, వాళ్ళకు కూడా కుదరదు, పనులు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు 1 ఇయర్లో ఒక్కసారి అట్లా వస్తారు. ఈ కరోనా వల్ల మనకి మా అమ్మ వాళ్ళు రాక 3 ఇయర్స్ అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. 3 సంవత్సరాలకు వచ్చి 3 రోజులే ఉన్నారు. మళ్ళీ వెళ్తాం వెళ్తామని, ఎందుకంటే ఇక్కడ ఊళ్ళల్లో ఉండి పల్లెటూళ్ళలో పెద్ద ఇల్లు, ఎండ, వాతావరణం వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడేవారు ఉండరు. అలాగే ఇంట్లోనే ఉండాలి, ఎండ తగలదు, గాలి ఉండదు అనేసి నచ్చదు. ఒక దగ్గరే కూర్చోవాలంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకనేసి నేను కూడా బలవంతం పెట్టను, 8 రోజులు ఉంటే 8 రోజులు ఉండమంటాను. వాళ్ళు వెళ్తా అన్నప్పుడు ఇంకొక 2 రోజులు ఉండానంటాం అంతే. మరీ బలవంతంగా ఉంచకూడదు. టీ పోసుకున్నారు కదా, తాగేస్తున్నారు. ఇంకా మా దీవెన అక్కడ కూర్చుంది. మా దీవెన బాబు కారపూస పోసేసి మొత్తం దాంట్లో స్పూన్ వేసి అప్పలన్నీ టీలో నానబెట్టేస్తున్నాడు. ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైంలో మేము టీ తాగేటప్పుడు వాళ్ళకి పాలు పోసి అప్పలు పోసాము. తినేస్తున్నారు ఇంకా. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే రైట్ సైడ్ మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మేము వీడియో అప్లోడ్ చేయగానే చూసేయచ్చు.
టీవీ పెట్టుకొని చూస్తున్నారు మా వాళ్ళు. ఇప్పుడు వీడియో చేసినా టీవీ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, లేకపోతే పక్కన పైన కిందన సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎక్కువ నేను వాయిస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఎప్పుడన్నా లేకపోతే డైరెక్ట్గా మాట్లాడతాం, కానీ కొంచెం వాయిస్ ఇచ్చి మళ్ళీ కొంచెం మనకి వాయిస్ లేకుండా తీయాలి అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. మనం వాయిస్ చెప్పేటప్పుడు ఏ బిట్కి వాయిస్ ఉంది, ఏ బిట్కి వాయిస్ లేదు అనేసి చేస్తే మొత్తం వాయిస్తో చేయాలి, లేదంటే మొత్తం మనం తర్వాత ఎడిటింగ్ చేసుకునేటప్పుడు. కొంచెం వీడియో నేను వ్లాగ్ చేస్తాను కాబట్టి ఫాస్ట్లో పెట్టేసి చేస్తానన్నమాట. దీవెన బాబు ఏదో తీసుకొచ్చాడు. షుగర్ తక్కువైందని షుగర్ వేసుకుంటున్నారు ప్యాకెట్లో తీసుకొచ్చేసి. బూస్టు షుగరు అన్నీ మనం ఏ పని చేసినా దీవెన బాబు దాంట్లో చేయి పెట్టాల్సింది అనమాట. చాలా రోజులు అయిపోయి ఉంటాయి దీవెన ఛానల్లో కూడా పెట్టట్లేదు వీడియోసు. అది కూడా రేపు మార్నింగ్ 8:00 నుండి ఇంకా రెగ్యులర్గా ఉంటాయి. వీడియోస్ చేసినా వంటలు చేసినా టైం కుదరలేదన్నమాట. మళ్ళీ ఎడిటింగ్ చేసుకునే దాన్ని వాయిస్ ఇవ్వడం, హడావుల్లో వండడం, తినడం, కొంచెం మనకి జనం ఎక్కువయ్యేటప్పుడు పని కొంచెం ఎక్కువ అవుతుంది కదా. ఏం తింటున్నావు దీవెన్? అప్పలు పాలు తింటున్నావా? ఇక్కడ ఇక్కడ దీవెన్ ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? సేమ్ ఇలాంటి డ్రెస్ వేసుకున్నావా? చెల్లి ఏది వెళ్ళిపోయిందా? చెల్లి అర్పిత వెళ్ళిపోయిందా? చెల్లి వాళ్ళ ఇంటికి అక్క నువ్వు చెల్లి ఇద్దరు ముగ్గురు అప్పలు. ఎవరిది ఫస్ట్ అయిపోయింది? నువ్వు మళ్ళీ షుగర్ వేసుకున్నావు, మళ్ళీ బూస్ట్ వేసుకున్నావు కదా. కదా డబ్బా డబ్బా మొత్తం గ్లాస్లో పోసేస్తున్నాడు. నీకు ఇష్టం కదా బూస్ట్ అంటే చాలా. సౌండ్ పెట్టొద్దు దీవెన్. హాయ్ చెప్పు అందరికి. హాయ్ హలో దీవెన్ బాబు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? మేము కూడా. మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుంది. మా తాతను చూసిన ఒక్క తిని దేన్ని అక్కడ బెల్లుతోనే కొట్టండి. అక్కడ చూడండి దూరం వచ్చింది. అవునా? నువ్వైతే మంచి తింటావు కదా, నీకు ఇష్టం కదా అప్పలు టీ పాలు. ఇష్టం కదా నీకు? నాకు బూస్ట్ కావాలమ్మా. బూస్ట్ కావాలా? ఊరికే తింటే దగ్గు వస్తుంది దీవెన్ బూస్టు. నిజంగా దీవెన్? నువ్వు చూడు ఎలా చేస్తున్నావో, గిన్నె గిన్నె తినేస్తున్నావు. బూస్టు షుగరు మొత్తం కోతి కోతి చేస్తావు కదా నువ్వు దీవెన్. ఎందుకు అలా చేస్తావు? అక్క చేస్తుందా చేయదా? చేస్తుందా? నువ్వు చేయవా? నువ్వు పాపం అసలు అస్సలు అల్లరే చేయవు కదా. అయ్యో పాపం దీవెన్ బాబు అంటే అస్సలు అల్లరి చేయడంట, వాళ్ళ అక్క చేస్తుందంట. నిజం చెప్పు దీవెన్. గిన్నెలు అన్నీ కడిగేసింది, బియ్యం కూడా కడిగేసింది అమ్మమ్మ. వంట చేస్తుంది. ఏం చేసింది అమ్మమ్మ? ఏం కర్రీ? చికెన్. చికెన్ కర్రీయా?
కేక్ తిన్నావా నువ్వు నిన్న తెచ్చి? కేక్ పేస్ట్రీ తీసుకొచ్చారు కదా నాన్న. చిన్న కేక్ పేస్ట్రీ తీసుకొచ్చారు కదా, తిన్నావు కదా నువ్వు. నువ్వు వెళ్తావా, ఊరు వెళ్తావా నువ్వు? పంపించిన నిన్ను. ఇగో ఆ పిండి తింటుంది చూడు వీడియోలో, నీకు ఇచ్చింది ఒక పీస్ స్పూన్తో. అదే తిన్నావు, నీకు నచ్చిందా టేస్ట్? బాగుంది. సిరప్ లాగుందా? పైనాపిల్ అయితే బాగుంటాయి కదా దీవెన్. ఇది బటర్ స్కాచ్ కాదు, అది పెద్ద డబుల్ పోతుంది కదా, దాని మీద ఒక కూలుతుంది. అమ్మా రాత్రి రాలే మా ఇంటికి, అన్నం కూడా ఉన్ను ఉన్ను ఉన్నట్టే ఉన్నది పోయింది. వస్తామని అమ్మా నిన్నే బిచ్చిది, అప్పుడు బిత్రి అంటే ఎవరు? అనంత్ పేరు బిత్రి పెట్టావు నువ్వు. యోధాకి ఏం పేరు పెట్టావు? ఓదా ఓదానే. అనంత్ మాత్రం బిత్రి. అవునా, ఓకే. పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మేము కర్రీ చేస్తున్నాం అనమాట. ఏం కర్రీ అంటే చికెన్ కర్రీ. చికెన్ కాదమ్మా, ఫిషా? మటనా? కోడియా? చికెన్ తీసుకొని నీట్గా కడిగేసాము మొత్తం అంతా, మసాలా మొత్తం పట్టించేసి ఇంకా పోపేసేసుకున్నాము. ఈజీగా అయిపోతుంది కదా, కొంచెం 2 kg వరకు తీసుకున్నాం కాబట్టి. పెద్ద కొంచెం పెద్ద గిన్నె తీసేసుకున్నాం, మనకి మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనకి కొంచెం పెద్ద బేషన్లో తీసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని పెడితే టేస్ట్ బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. కదా దీవెన్, అలాగే ఈరోజు నుండి మనకి వెజ్ ఫుడ్ ఛానల్లో, నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లోనూ, వెజ్లోను, మాపల్లెలోను, దీవెన ఛానల్లోను, మన 4 ఛానల్స్లోను వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉంటాయి. తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీదైనా ఛానల్ ఉంటే మాకు మా కామెంట్ బాక్స్లో మీ ఛానల్ లింక్ని పిన్ చేయండి, మేము చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటాము. మీ ఛానల్ ఎవరికి నచ్చినా కూడా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతే అనమాట. ఇంకా పోపు వేసేసుకొని మనము, గిన్నె కూడా హీట్ అయిపోయింది, దీంట్లో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవడమే. మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫ్రై లాగానే చేసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్ అంతా చూపించలేదు, జస్ట్ బ్లాగ్లో చిన్న బిట్ యాడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మిక్స్ చేసేసుకున్నాం, చికెన్ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం కారం తక్కువగా ఉంది, ఎక్కువ క్వాంటిటీ కదా కారం అవుతుందని కొంచెం వేసాను స్టార్టింగ్లో. ఆ తర్వాత ఇంకొంచెం కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.